తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలైంది. ఈ 9 సంవత్సరాలలో ఎన్నో బిల్డింగ్ కావాలంటూ పూర్తి చేశారు. ట్రాన్స్పరెన్సీగా పరిపాలన జరగాలని చెప్పేసి ఎన్నో చర్యలు తీసుకున్నది. 9 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయింది. టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఇంజనీరింగ్ కానీ ఎంబీబీఎస్ కానీ ఎంసెట్ కానీ ఎన్నో ఎగ్జామ్స్ తాగా మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. కానీ 9 9½ సంవత్సరాలు లో ఎక్కడ కూడా ఒక చిన్న సంఘటన జరగలేదు. అంత పకడ్బందీగా డిఎస్పీఎస్సీ కానీ పకడ్బందీగా జరగచ్చు. కానీ ఎన్నికల వేళ ఎన్నికల సంవత్సరంలో ఇక 6 మెదగదు. బీజేపీ తన నిజ స్వరూపాన్ని బహిర్గతం చేసి బీజేపీ తన బీహార్ పరిపాలనను తన ఉత్తరప్రదేశ్ పరిపాలనను ఈరోజు నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. శాంతిగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టే ప్రయత్నం ఒక గొప్ప పేరు తెచ్చుకున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించాలని చెప్పి బీజేపీ ప్రయత్నించింది. దానికి ముఖ్య భూమిక పోషిస్తుడు బండి సంజీవ్ కుమార్ గారు. చూడు ఒకటే ప్రశ్న ఉంటుంది, 9 సంవత్సరాలు లీకేజ్ కానీ టీఎస్పీఎస్ ప్రభుత్వం కానీ 9½ సంవత్సరాలు కూడా లీకేజ్ కానీ ఎంసెట్ కానీ ఇంటర్మీడియట్ కానీ టెన్త్ కానీ ప్రశ్నపత్రాలు ఈ సంవత్సరమే బయటకి కొట్టుకుని ఆ బయట కోల్ అంట అందరు కూడా బీజేపీ కార్యకర్తలే ఎత్తుకుంటున్నారు. ప్రశ్నపత్రం కూడా వరంగల్ లీక్ చేసింది కూడా కరడు కట్టిన బీజేపీ కార్యకర్త పొద్దున్నైతే శాంతరంగ బండి సంజీవుడి ఇచ్చిన దెబ్బతిందని మనం ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాం. బండి సంజీవుడు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాడు, రాజ్యాంగ బద్ధంగా ఉన్న పదవిలో. సరే బీజేపీ పార్టీ అధ్యక్షుడు వేరు, కానీ ఒక ఎంపీవి కదా. ఒక ప్రశ్నాపత్రం లీక్ అవుతుంటే అన్న బీజేపీ కొడుకులు కాంగ్రెస్ కొడుకులు టిఆర్ఎస్ కొడుకులతో ఆ ప్రశ్న అర్థం పరిస్థితి అర్థం ఉంటుంది. నీ కార్యకర్త లీకే చేసిన తర్వాత నీకు మెసేజ్ వచ్చిన తర్వాత ఫస్ట్ నీ బాధ్యత ఎందుకు పోల్చుకుంటావు? పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇమ్మీడియట్ గా మనం అరెంజ్ చేయించాలి, లేకుంటే ఒక బాధ్యత ఎంపీగా పోలీసుకి ఇన్ఫర్మేషన్ బాధ్యత ఉంది. కానీ టోటల్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని బీజేపీ గ్రూపుల చక్కలు కొట్టిందంటే దాని కారకులు కారణం మీరు కాదు. అంటే తెలంగాణ రాష్ట్రంని అప్రతిష్ట పాలు చేయాలి దాన్ని బయట కోసం చెప్పే ప్రయత్నం అనేది ఈ యొక్క పుట్టిన రాజకీయాలకు నిదర్శనం. మరి మాకు టీఆర్ఎస్ కూడా గుర్తుంటాయి, ఏ గ్రూప్లో టీఆర్ఎస్ గ్రూప్ ప్రశ్న పత్రం లీక్ చేయలేదు. మీరు కేవలం బీజేపీ ప్రభుత్వంలో బీజేపీ గ్రూప్లకు ఏంటంటేనే బీజేపీ వాళ్ళు దీన్ని ఒక బూచిగా చూపించుకొని ఎన్నికల లబ్ధి కొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి వరకు యువత అంతా కూడా టీఎస్పీఎస్సీ ఉద్యోగ నియామకాలు బిజీ అవుతారు, బీజేపీకి కేడర్ లేదు, జెండా వంటే నాయకుడు లేడు. యువత అంతా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ దాని నుంచి కొడుతున్నారు. వాళ్ళు డైవర్ట్ చేయాలి, వాళ్ళు బీజేపీని మనపించుకోవాలని చెప్పి మీరే స్టేట్మెంట్ చేస్తున్నారు సార్. ఈరోజు వేలాది మంది తల్లిదండ్రుల కడుపు కోతకు కారకుడు బండి సంజీవ్ బీజేపీ పార్టీ. టీఎస్పీఎస్సీ ఉద్యోగాలలో లక్షలాది మంది ముసుగు తరిగింది రాజశేఖరెడ్డి చేయవలసి. ఇందులో ప్రభుత్వానికి ఎక్కడా సంబంధం ఉండదు, ప్రభుత్వానికి అంత కూడా నీచాతి నిజంగా వివరించే అవకాశం లేదు. అంత నీచాతి నిజంగా అవకాశం 9 సంవత్సరాలు ఎక్కడో ఒకటి నిజం జరుగుతాడు. ఇది కూడా నిజం కాదు. ఇది ఏంటంటే ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్లో పంపిండు. ఇది బీహార్ సంస్కృతిని తీసుకొస్తుంది తెలంగాణ రాష్ట్రానికి, గుండాయుధాన్ని రౌడాయుధాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండ్రు. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే ఇది మరో బీహార్ గా దేశం ప్రయత్నం చేస్తుంది గుండాయుధాన్ని.
వారి అధికార కాంక్షతో అధికారం ఎట్టి కోసం రావాలి అనే ఉద్దేశంతో గతంలో కాంగ్రెస్ వాళ్ళు అధికారం కోసము కర్ఫ్యూ పెట్టుకొని హిందూ ముస్లిం మీద రెచ్చగొట్టుకొని ఓట్ల బ్యాంక్ కోసం ఓట్లు పడిపోయింది. కానీ ఈ రోజు మళ్ళీ అదే ప్రభుత్వం అధికారం కోసము బీజేపీ తన నీచాతి నీచంగా నిజంగా ఏవగించుకుంటున్నాం మేమందరం కూడా. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రం మీరందరూ, మీరు తరిమి ఉండకపోతే తెలంగాణ రాష్ట్రము డెఫినెట్ గా రాబోయే తరుణం మరో బీహార్ చేస్తారు. ఉత్తర భారతదేశంలో ఉన్న సంస్కృతి మొత్తాన్ని తీసుకొస్తాను. ఈరోజు వృద్ధులు లేస్తేనే బుల్డోజర్ వ్యవస్థ తీసుకొచ్చారు, వృద్ధులు లేస్తేనే దళితులు గుర్రాల మీద ఉరగించడం సమ్మె సంస్కృతి మొత్తాన్ని కూడా తెలంగాణ రాష్ట్రం మేము యువతకు ఉపయోగింపజేస్తాం. ప్రభుత్వ పరంగా ఏ మాత్రం కూడా ఒక్క బిడ్డకు కూడా అన్యాయం చేయలేము. కానీయము ఇప్పటికే అరెస్ట్ చేసినాం, ఇంకా చాలా మంది అరెస్ట్ చేస్తాం. ఒకవేళ ఇంకా తప్పు చేస్తే ఇంట వాడు ఎంత పెద్దోడన కానీ నువ్వు నిజంగా నీ మీద కోపం ఉంటే మా టీఆర్ ప్రభుత్వం మీద విసిగించే ప్రయత్నం చేసుకొని గుర్తులు పెట్టుకో చేసుకో. కానీ బిడ్డల జీవితం ఆదుకున్నావు కదా, అంటే బీజేపీ బిడ్డలు ఉన్నారు కదా, ఈ లీకేజ్ పెట్టడము టీఎస్పీ చోటి. కాబట్టి నేను యావత్ తెలంగాణ యువతలకు మన తగ్గడం చెప్తున్నాను, ప్రభుత్వము డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటుంది. వీరి ప్రభువుల పోకండి, ఎంత పెద్దవారిని అరేంజ్ చేస్తున్నాము అది ఎక్కడ ఉపేక్షించడం లేదు. కాబట్టి డెఫినెట్ గా ఈ ప్రభుత్వము ఎట్టి బస్సులు ఉపేక్షించేది కాదు. ఇది అప్పుడు వీళ్ళెంత దయచేసి నిన్న హిందీ పేపర్ లీక్ చేసిన వాళ్ళు కానీ మొన్న వికారాబాద్ లీక్ చేసిన వాళ్ళు కానీ వీళ్ళందరినీ బిండ్రాయిడ్ చేస్తున్నాం. ప్రభుత్వం సిరంచుకుంటుంది, ఇంకా ఎంత కుట్ర బాధ ఆగినదు. ఇంకా రాబోయే కాలంలో ఇంకెన్ని పేపర్లు లీక్ చేసే కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్ర మొత్తం బహిర్గతం అయింది డెఫినెట్ గా. ప్రభుత్వానికి అంత కూడా నీచాతి నీచగా వ్యవహరించే అవకాశం లేదు. అంత నీచాతి నీచగా అవకాశం సంవత్సరంగా ఎక్కడో ఒక నిమిషం జరుగుతుంది. ఇది నిమిషం కాదు, ఏంటంటే ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్ లో పంపింది. ఇది బీహార్ సంస్కృతి తీసుకొస్తుంది తెలంగాణ రాష్ట్రానికి, గుండాగిదాన్ని రౌడగిదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే ఇది మరో బీహార్లో చేసే ప్రయత్నం చేస్తుంది, గుండాగిదాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. భావితరం భవిష్యత్తు మంచి ఉండాలని కోరుతున్న ఈ ప్రభుత్వం భావితరం భవిష్యత్తు మంచి ఉండాలని చెప్పే బ్రహ్మాండంగా నీళ్లు కరెంటు నిధులు అన్ని తీసుకొచ్చి చేస్తుంటే ఇది అలజాడి చేసుకుని అశాంతి చేసే ప్రయత్నం చేస్తుంటూ రాబోయే కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తుంది బీహార్ అని చెప్పి బీహార్ అందిస్తారని చెప్పి మాకు భయం వేస్తుంది. వీళ్ళందరూ కూడా కనుమరణ బీజేపీ వాళ్ళ సంబంధాలు వ్యక్తులు అందరూ తర్వాత వరంగల్ అయిన కూడా వీళ్ళంతా ఇక్కడ ఉన్న నాయకుల సంబంధం ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ వస్తారు కదా కరీంనగర్ అయితే ఇద్దరు తీసుకోవాలి. నోటిఫికేషన్ లక్షలాది ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే ఆ ఉద్యోగాల కంటే ఒక కంప్లీట్ గా యూత పోతే మా భవిష్యత్తు సున్నా అనే ఉద్దేశంతో ఇంత నీచ రాజకీయాలు చెప్పారు. అంటే వాళ్ళ స్వార్థ రాలే కోసం యువకులకు గొంతు కోస్తున్నారు. యువకులకు ఉద్యోగాలు రావద్దు, నోటిఫికేషన్ వచ్చిన ఉద్యోగాలు భర్తీ కావద్దు, వారందరూ బీజేపీ జెండా పట్టుకుని తిరగాలి అనేది కుట్రలో భాగం. మా అందరూ ఒకటే ఉంటుంది కదా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు చేసుకోవాలి. సమైక్య రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదు, ఇప్పుడు రైతులు బాధపడుతున్నారు, మంచుకున్నారు, శాంతియుత వాతావరణం బతుకుతున్నాము, కర్ఫ్యూ లేవు, 144 సెక్షన్ లేవు, లాండర్ పీస్ గా ఉన్నది, పోయిన ఉద్యోగాలు మళ్ళీ వస్తున్నాయి, పోయిన ఫ్యాక్టరీలు మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి, పోయిన వాళ్ళు వలసలు అంతకుండా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం పంపిస్తున్నారు, వేలాది కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, వేలాది ఉద్యోగాలు వస్తుంది చెప్పి సంబరపడవేట వారి అధికార కాంక్షతో అధికారం ఎట్టి కోసం రావాలి అనే ఉద్దేశంతో గతంలో కాంగ్రెస్ వాళ్ళు అధికారం కోసము కర్ఫ్యూ పెట్టుకొని హిందూ ముస్లిం మీద రెచ్చగొట్టుకొని ఓట్ల బ్యాంక్ కోసం ఓట్లు పడిపోయింది. కానీ ఈ రోజు మళ్ళీ అదే ప్రభుత్వం అధికారం కోసము బీజేపీ తన నీచాతి నీచంగా నిజంగా ఏవగించుకుంటున్నాం మేమందరం కూడా. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రం మీరందరూ